స్నేహం సరైనది కాకపోతే మనల్ని పాడు చేస్తాది. మన స్నేహం మనకు ఆనందం కలగ చేయదట. మన స్నేహం మన కుటుంబానికి కూడా ధైర్యాన్ని కలగ చేయదట. మన స్నేహం మన సమాజానికి ఆనందం కలగ చేయదట. మన స్నేహం మన లోకల్ చర్చ్కి కూడా ఈ టీం ఉండాలనిపించాలట. అలా ఉండాలని గుర్తుపెట్టుకోండి. మన చుట్టూ ఉన్న స్నేహితులు మనకు ఆనందంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న స్నేహితులు మన కుటుంబానికి ఆనందంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న స్నేహితులు సొసైటీకి ఆనందంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న స్నేహితులు లోకల్ చర్చ్కి కూడా ఆనందకరముగా ఉండాలి. మనల్ని చూస్తే చూసిన వారందరూ అన్నాలట, అరే భలే ఉంటారు టీము అనుకోవాలట. భలే ఉంటారు బ్రదర్స్లా భలే ఉంటారని లోకం మనల్ని ఒక కితాబు ఇవ్వాలట, స్నేహం అంటాలో ఉండాలరా అని. కానీ గుర్తుపెట్టుకోండి, లోకపరమైన స్నేహం మన ఒంటరితనాన్ని కనుక గైడ్ చేయడం స్టార్ట్ చేసిందో చాలా దెబ్బతింటాం. స్నేహం లేకుండా ఒంటరిగా ఉండలేం. ఒకవేళ ఒంటరితనాన్ని భరించి లేకుండా స్నేహితులను ఎదుక్కుంటే, ఈ లిస్టులో ఎవరైనా ఇలాంటి స్నేహితులు మనకుంటే మనల్ని రాంగ్ వేలోకి నడిపించేస్తారు. ఒక మంచి స్నేహితులు కనుక మనకుంటే గుర్తుపెట్టుకోండి, ఆ మంచి స్నేహితులు మనల్ని మరింత మనల్ని బలపరుస్తారు. తుంటర్లు సహవాసం చేసిన, దరిద్రులు సహవాసం చేసిన, ఆడవారితో స్నేహం చేసిన, చివరికి ఆలబుద్ధిలో వస్తే గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు అంతవరకు ఎంతవరకు ఆయి బాయి కూడా వద్దంది బైబిల్, ఆయి బాయి కూడా వద్దంది. మరి ఏం చేయాలంటే బైబిల్ ఒక మాట చెప్తుంది, మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవారమే అవుతామన్నది ఎంత వాస్తవమో, అదే మన స్నేహితులు మంచివారైతే మనల్ని కూడా మంచివారమే అవుతామన్నది వాస్తవం. ఇక్కడ జాగ్రత్త, కేవలం మంచివారే ఉంటే సరిపోదట. వారు దేవుడిని నమ్ముకున్న బిడ్డలై ఉండాలట. మంచివారు స్నేహితులు ఉంటే మంచి మాత్రమే ఉంటుంది. అదే మంచివారు దేవుణ్ణి నమ్ముకున్నవారైతే వారు మనల్ని కూడా దేవునిలోనికి బలపరుస్తారు. అందుకే బైబిల్ చెప్తుంది స్నేహితులు ఉండాలి. ఆ స్నేహితులు ఎలాంటి వారు ఉండాలంటే నిన్ను జాగ్రత్తగా జాగ్రత్తగా దేవుళ్ళో బలపరుచువారై ఉండాలి. మంచివారే ఉండాలి. ఆ మంచివారు బిలీవర్స్ అయి ఉండాలి, విశ్వాసులు ఉండాలి. అందుకే బైబిల్ చెప్తుంది గాడిదకి గాడిదే జత, గుర్రానికి గుర్రమే జత, విశ్వాసుకి విశ్వాసే జత, అవిశ్వాసుకి విశ్వాసుకి జత కుదరదు. ఒకవేళ కుదిరిందో వీడు ఒకరోజు అవిశ్వాసం అవుతాడు. భక్తిహీనుడికి భక్తుడికి భక్తిహీనుడు జత అయ్యాడు, వీడు భక్తిహీనుడు అవుతాడు. దుర్మార్గమైన వ్యక్తికి దుర్మార్గమైన వ్యక్తికి మంచివాడు స్నేహితుడైతే దుర్మార్గుడే మంచివాడిని దుర్మార్గం చేస్తాడు. అందుకే మనం ఏం చేయాలని బైబిల్ చెప్తుందంటే, బైబిల్ మనం ప్రేమించి చెప్తుంది మీ స్నేహితులు ఎట్టివారై ఉండాలి అంటే, ఇదిగో మంచోళ్ళే కాదు ఆ మంచివారు ఆత్మీయులై ఉంటే మనల్ని దేవునికి దగ్గర చేస్తారట. ఒంటరితనం తీసేయడం కాదు, ఒంటరితనాన్ని తీయడానికి వచ్చి కామెడీ చేసి పిచ్చి మాటలు మాట్లాడి కామెడీ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు బయట. ఎటకారెలాడే వాళ్ళు చాలామంది ఉంటారు బయట. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే వీళ్ళు ఒంటరితనాన్ని తీయడమే కాదు, ఆ ఒంటరితనంతో వారు నిన్ను కలిపి నిన్ను దేవునికి దగ్గర చేస్తారు. వాడితో ఉంటే నువ్వు ఎప్పుడని గుర్తుపెట్టుకో, వాడితో ఉంటే నేను ఎందుకో తెలియదండి దేవుళ్ళ బలంగా ఉంటాను అనిపించాలి స్నేహితుడిని కొంటారు. ఈ తమ్ముడితో ఉంటే, ఈ అన్నయ్యతో ఉంటే, లేదా ఈ పెద్ద ఆయనతో నేను ఉంటే నేను ఎందుకో దేవునితో బలంగా ఉంటానండి, దేవునితో బలంగా ఉంటాను, అది చెక్ చేసుకోండి. లేదండి వీడితో తిరిగి గానించినా సరిగ్గా బైబిల్ చదవట్లేదు, వీడితో తిరిగి గానించి గుంపురాజుకి ఎక్కువైపోయింది, వీడితో తిరిగి గానించి ప్రార్థన కూడా లేదు, వీడితో తిరిగి గానించి తిండి ఎక్కువైపోయింది, వీడితో తిరిగి గానించి లేనిపోయిన తాగడాలు ఎక్కువైపోయినాయి, వీడితో తిరిగి గానించి చివరికి ఈరోజుకి ఒక కొత్త జత కూడా కొనుక్కోలేదు అనుకోకు. అలాంటి వాళ్ళతో తిరగక్కు. మరి అలాంటి వాళ్ళతో తిరగాలంటే బైబిల్ చెప్తుంది నీ భక్తి బలపరిచే వారితో తిరుగు. కామెడీలు చేసేవారితో, జోకులు వేసేవారితో, తిరిగే వాళ్ళతో నువ్వు తిరిగావో, ఒకరోజు నీకు మిగిలేది చింపురు గుట్టలే.